భారత రాజ్యాంగాన్ని సవరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా తాండూరులో బీజేపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని ఇంద్రచౌక్ దగ్గర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను తక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ మాట్లాడడం జరిగింది. మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని చూసి దిమ్మ తిరిగి మతి తప్పి మతి భ్రమించి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు. ఒకసారేమో నా కుర్చీని కాదు చెప్పుతో సమానం అంటాడు, ఇంకో రోజేమో రాజ్యాంగం మార్చాలంటాడు. నోటికి ఏదొస్తుంది, తను ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి ఏం చేయాలో అర్థం కాక మతి భ్రమించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రాజ్యాంగాన్ని ఎంతో మంది పెద్దలు మేధావులు ఆలోచించి రాసినటువంటి ప్రపంచ దేశాలు సైతం తిరిగి వచ్చి మన భారత రాజ్యాంగాన్ని ఎంతో గొప్పగా నిర్మించడం జరిగింది, లిఖితపూర్వకంగా రాయడం జరిగింది. అటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు అవమానపరుస్తూ మాట్లాడినటువంటి కేసీఆర్, నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే మీకు మేము కాదు దళితులే నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. నువ్వు ఇచ్చినటువంటి హామీలు దళితులను మోసం చేస్తూ 3 ఎకరాల భూమి స్థానం చెప్పావు, ఇంకా దళిత బంధం చెప్పావు, ఎన్నో హామీలను మాయ చేయడానికి మోసం చేయడానికి ఈరోజు నువ్వు తెరపై ఇంకో కొత్త నాటకాన్ని తీసుకొచ్చావు. ప్రజలు ఏది కూడా మర్చిపోరు. 3170 జీవో కానీ మిగతా ఏవైతే హామీలు ఇచ్చావో అవన్నీ కూడా నెరవేర్చకపోతే పబ్లిక్ని ఏ మాయ చేసినా ఎటువంటి మాటలు మాట్లాడినా ఖచ్చితంగా పబ్లిక్ మొత్తం బుద్ధి చెప్పడానికి నీకు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ కేసీఆర్. జయ విరాజ్ 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 జయ విరాజ
Jai Hind, 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 Jai Hind,